పెట్టుకోవట్లేదమ్మా. మనలో చాలా మంది ప్రతిరోజు గోళ్ళను కొడుకుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే నెయిల్స్ ని దెయ్యం గోళ్ళలో పెంచుతూ ఉంటారు. ఇలా గోళ్ళని పెంచుకోవడం వల్ల చాలా వరకు బ్యాక్టీరియా అనేది మన గోళ్ళలోకి ఎప్పటికప్పుడు వచ్చి చేరిపోతూ ఉంటుంది. అయితే గోళ్ళని ఎప్పుడు నోట్లో పెట్టుకున్నా లేకపోతే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోయినా ఏమవుతుంది? జనరల్ గా ఈ గోళ్ళని నోట్లో పెట్టుకుని కొరగడం అనేది కొంతమందికి స్ట్రెస్ రిలీవింగ్ హ్యాబిట్. దీనికి ఎక్కువగా అలవాటు పడిన వాళ్ళు నెర్వస్ గా ఉన్నా, స్ట్రెస్డ్ గా ఉన్నా, హంగ్రీగా లేదా బోర్డ్ గా ఉన్నా ఈ గోళ్ళని నోట్లో పెట్టుకుని తినేస్తూ ఉంటారు. మన నెయిల్స్ లో ఎక్కువగా చెత్త, బ్యాక్టీరియా, అలాగే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి, ఇలా అన్వాంటెడ్ మెటీరియల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు చేరిపోతూ ఉంటాయి. మరీ ఎక్కువగా అయితే ఈ బ్యాక్టీరియా చేరిపోతూ ఉంటుంది. ఇది చాలా డేంజరస్. మనం మన గోళ్ళని నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఉంటే దానికి అర్థం మన నెయిల్స్ లో ఉన్న బ్యాక్టీరియాని మన నోట్లోకి మనం పంపుతున్నట్టే. సో ఆ బ్యాక్టీరియా అనేది మన టీత్ గమ్స్ ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది, లైక్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా మన మౌత్ లోంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది.